సాలూరు మున్సిపాలిటీ పరిధిలో సాలూరు పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు మూడో వార్డులో గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కుమ్మాడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎవరి సొంత ఇళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు కొత్తగా ఈ ఓటీఎస్ ఎందుకు అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఓటీఎస్ రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారంటూ సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మున్సిపాలిటీలో మూడో వార్డు గుమ్మడాపుకి ఈరోజు సభ ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రజలందరినీ పట్టి పీడిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఓటీఎస్. అది ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి వాళ్ళిల్లు వాళ్ళకే మేము రాసిస్తామని చెప్పే ఒక బూటకపు పథకం. ఆ పథకంలో పేదల్ని చాలా ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తూ, భయపెడుతూ వాలంటీర్లను పంపించి కానీ అధికారులను పంపించి కానీ భయపెట్టమని ప్రభుత్వం చెబుతోంది. అయితే వాళ్ళు ఒప్పుకోకపోతే ఒకటి హామీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమని మాకు క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, ఎటువంటి సందేహం కూడా లేదు. ఆ రోజు ఎవరు కూడా ఈ బాధలుండవు. ఎవరెవరు అర్హులు, అందరికీ పెన్షన్లు ఉంటాయి, ఎవరు కూడా ఇప్పుడు ఇళ్లు 15,000 ఎలా అడుగుతున్నారో అప్పుడు ఎవరు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే 1983 నుండి కట్టి ఇళ్ళు. ఈ రోజు వచ్చి మా ఇంటికి మాకు మీరు ఎలా ఉందంటే, ఎంత దారుణంగా ఉందంటే మన ఇల్లు మనకు అద్దెకిచ్చినట్టు ఉంది. అంత దారుణంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనందరి దగ్గర నుంచి 10,000 కోట్లు లాగేద్దామని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్లో భాగమే ఈ ఓటీఎస్. కాబట్టి ప్రజలందరూ కూడాను అసలే కరోనా టైంలో ఇబ్బంది పడ్డారు. పైపెచ్చు, తుఫాన్లు, వర్షాలు, పంటలు సరిగి పండక ఇబ్బంది పడుతుంటే ఇట్లాంటి టైంలో వాళ్ళకి నెత్తి మీద కూర్చొని డబ్బులు ఇస్తారా లేదా అనడం మాత్రం కరెక్టర్వాళ్ళు ఈ ఓటీఎస్ కలెక్ట్ చేయమని చెప్పారేమో ఒకవేళ. దానికి పాపం వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వ అధికారుల్ని వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని ఎంత దుర్భాషలాడాలో నిన్న పరిస్థితి బట్టి మనకు అర్థమైంది. వీఆర్ఓలు అందరూ వెంటనే అక్కడే ఒక ధర్నా కార్యక్రమం చేశారు. చేసినా గానీ మంత్రి గారు కొంచెం కోడి దెబ్బలే. ఎందుకంటే అధికారులు ఏమైనా అనొచ్చు అని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు. అలాగే అధికారులను కూడా పేదల మీదకు పంపిస్తున్నారు. ముఖ్యంగా గుమ్మడాం అనగానే ఎస్సీస్ ఎక్కువగా ఉన్న వార్డు, అలాగే బీసీలు, పేద బీసీలు ఎక్కువగా ఉన్న వార్డు. ఈ వార్డులో ఖచ్చితంగా ప్రతి ఇంటికి 15,000 రూపాయలు కలెక్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. దీనిలో ఇంకొక అంశం కూడా ఉంది. ఇంతకు పూర్వం అంటే 1983 నుండి ఎప్పుడెప్పుడు ఎవరెవరు హౌసింగ్ లోన్ తీసుకున్నారో చాలా మందికి కూడా తెలుసు. కొంతమందికి హౌసింగ్ లోన్ కూడా తీసుకోలేదు, కానీ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్లి కట్టమని అడుగుతున్నారు. ఏమి విచిత్రమో చూడండి. అంటే వాళ్ళ పేరు మీద ఇంతకు ముందు వాళ్ళ నాయకులే ఆ డబ్బులు వాడేసి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుండి ప్రజల్ని రక్షించడానికి, ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రజల్ని కాపాడడానికి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అంటే ఐ మీన్ ఈ వార్డులో గౌరవ సభలు ఏర్పాటు చేసి ఈ వార్డులో ఎన్ని పెన్షన్లు పోయాయి, ఎంతమందికి ఆసరా రాలేదు, ఎంతమందికి రైతు భరోసా రాలేదు, అలాగే ఎంతమందికి